విద్యా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కర్నూలు జిల్లా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబదేంద్ర తీర్థ స్వామి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 4 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 34 గదుల నిర్మాణానికి ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై సీతారామరెడ్డితో కలిసి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఠాధిపతి హాజరయ్యారు. ముందుగా శ్రీ రాఘవేంద్ర స్వామి లక్ష్మీ నరసింహ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కృషితో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అదనపు గదులు మంజూరు కావడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం వై సీతారామరెడ్డితో పాటు అందరికీ శేషవస్త్రం ఫలమంత్రాక్షితలిచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వేణు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ విద్యాపీఠాన్ని ఇంకా అధునాతనంగా తీర్చిదిద్దడానికి కంకణబద్ధులై ఉన్నారు గవర్నమెంట్ అధికారి అనధికారులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యొక్క అధికారులు అందరూ కూడా విశేషమైనటువంటి కృషి చేస్తూ ప్రస్తుతం గవర్నమెంట్ ద్వారా మన ఎమ్మెల్యే గారు 4 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఇక్కడికి శాంక్షన్ చేసి ఇక్కడ నూతనమైనటువంటి భవ్యమైనటువంటి అన్ని సౌకర్యం కలిగినటువంటి ఈ హై స్కూల్ భవనాన్ని నిర్మించడానికి చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన ప్రజానాయకులు సీతారామరెడ్డి గారు, బాలనాగిరెడ్డి గారు వారు ఇక్కడ ఉండి పూజలు నిర్వహించండి అంటే లేదు, మా మఠం పీఠాధిపతులు స్థలదాతలైనటువంటి సుజీంద్ర స్వామి వారు వారి వారసులైనటువంటి మీరు తప్పకుండా రావాలని అన్నారు. అంతేకాకుండా ఈ జిల్లా పరిషత్ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థిగా కూడా మేము ఇక్కడే చదివింది, మేము చదివినటువంటి ఈ జిల్లా పరిషత్ స్కూలు నూతనంగా భవన నిర్మాణం అనేటువంటిది మాకు ఎంతో సంతోషాన్ని అందించింది. మేము కూడా ఈరోజు ఇక్కడ విచ్చేసి ఈ భూమి పూజని సాంకేతికంగా నిర్వహించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి నేతృత్వంలో వారి కుటుంబ సభ్యులు, మన మంత్రాలయ విశేషమైనటువంటి బాధ్యత వహించుకున్నటువంటి సీతారామరెడ్డి గారి వారి యొక్క విశేష పరిశ్రమంతో ఈ స్కూల్ త్వరగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యి మన పిల్లలకు, చదివే పిల్లలకు అన్ని సౌకర్యాలు కలగాలని మేము రాఘవేంద్ర స్వామి వారి యొక్క పాదపద్మాలు ఎందుకు ప్రార్థిస్తూ వారికి, వారి కుటుంబానికి, ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విద్యాశాఖ మంత్రులు మరియు జిల్లా పరిషత్ అధికారులు అందరికీ కూడా మనసారా మరొక్కవారు దీవిస్తూ ఇక్కడ చదివేటువంటి విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేటువంటిది భగవంతుడు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ